హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ సుమన్. సో ఇవాల్టి వీడియోలో మనం కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో బేసికలీ ప్రాసెసర్ అంటే ఆ హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ప్రింటెడ్ లేయర్ బై లేయర్ ఆన్ అ స్మాల్ సిలికాన్ ప్లేట్ అండ్ కనెక్టెడ్ టు అ మెయిన్ వైర్. జనరల్ గా మనం ఇచ్చే ప్రతి ఒక్క ఇన్పుట్ ని ప్రాసెస్ చేసేది ఇదే ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ అనేది ప్రతి ఒక్క కంప్యూటర్ లోనూ ఒక మేజర్ రోల్ ని ప్లే చేస్తూ ఉంటుంది. బికాస్ కంప్యూటర్ లో జరిగే ప్రతి ఒక్క పనిని ప్రాసెస్ చేసేది ఇదే ప్రాసెసర్ కాబట్టి. సో ప్రాసెసర్ అనేది ప్రతి ఒక్క మదర్ బోర్డ్ లోను ఇలా కూలింగ్ ఫ్యాన్ కి కింద మదర్ బోర్డ్ కి అటాచ్ అయి ఉంటుంది అన్నమాట. సో గైస్, ఇప్పుడు మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఎలా ఇస్తామో చూద్దాం. సో మనం కంప్యూటర్ కి ఇన్పుట్ ఇచ్చేది మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో, అంటే ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, కన్నడ, కొరియన్, జాపనీస్, ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, బట్ కంప్యూటర్ కి అర్థమయ్యేది ఒకటే లాంగ్వేజ్, అండ్ దాట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్. అండ్ మనం ఇచ్చే కంప్యూటర్ ఇన్పుట్ ఎలా ఉంటుందంటే అది మనకు అర్థమయ్యే విధంగా హ్యూమన్ రీడబుల్ ఫామ్ లో ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ ని కంప్యూటర్ ఎలా ట్రాన్స్లేట్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. సో మనం ఇచ్చిన ఇన్పుట్ ని కంప్యూటర్ లో ఉండే ప్రీ డిఫైన్డ్ అల్గారిథం, అంటే షార్ట్ గా మనం ట్రాన్స్లేటర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని కంప్యూటర్ కి అర్థమయ్యే విధంగా బైనరీ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం బైనరీ లాంగ్వేజ్ లోని కొన్ని బేసిక్స్ నేర్చుకుందాం. సో బైనరీ లాంగ్వేజ్ లో ఉండేది రెండే క్యారెక్టర్ గైస్, ఒకటి 1 అండ్ ఇంకొకటి 0. బైనరీ లాంగ్వేజ్ లో 0 అంటే కంప్యూటర్ కి ఆఫ్ అని అర్థం, అండ్ అలాగే 1 అంటే కంప్యూటర్ కి ఆన్ అని అర్థం. సో ఇదే లాంగ్వేజ్ మీద కంప్యూటర్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఆ ట్రాన్స్లేటర్ ఏదైతే కంప్యూటర్ లో ఉంటుందో అది మనం ఇచ్చిన ఇన్పుట్ ని కంప్యూటర్ భాషకు అర్థమయ్యే విధంగా ఆ లాంగ్ స్ట్రిప్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఫార్మ్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ కన్వర్షన్ ప్రాసెస్ అంతా కంప్యూటర్ ప్రాసెసర్ లో ఉండే అల్గారిథమ్ యూనిట్ లో జరుగుతుంది అన్నమాట. అండ్ ఒక వన్స్ జీరోస్ అండ్ వన్స్ ఫామ్ లో వచ్చిన తర్వాత ఈ అల్గారిథమ్ యూనిట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్ లోని మెయిన్ ప్రాసెసర్ లోకి ఆ లాంగ్ స్ట్రిప్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ని లోడ్ చేస్తుంది. సో ఈ లోడ్ అయిన లాంగ్ స్ట్రిప్ ని ప్రీ డిఫైన్డ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాని అనుసారంగా ఈ ప్రాసెసర్ అనేది యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి ఆ లాంగ్ స్ట్రిప్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఫామ్ లో అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అండ్ ఇదే అవుట్పుట్ తిరిగి అల్గారిథమిక్ యూనిట్ కి ట్రాన్స్లేషన్ కి పంపుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా మెయిన్ ప్రాసెసర్ లో ఎలా జరుగుతుందో చూద్దాం గైస్. సో బేసికలీ మనం ఒక ప్రాసెసర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో మనకి ఒక చిన్న సిలికాన్ ప్లేట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో అదే సిలికాన్ ప్లేట్ లోనే కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లేయర్ బై లేయర్ గా ప్రింట్ చేసి ఆ ట్రాన్సిస్టర్స్ అన్నిటిని ఒక మెయిన్ వైర్ కి కనెక్ట్ చేసి ఉంటారు. సో అదే మెయిన్ వైర్ ని మనం క్లాక్ వైర్ అంటాం. ఈ మెయిన్ వైర్ ప్రతి సెకండ్ కు ఒకే స్పీడ్ లో ఇన్ని టైమ్స్ అని ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ ఆన్ అండ్ ఆఫ్ స్పీడ్ నే మనం క్లాక్ స్పీడ్ అని అంటాం. ఇది గిగా హెర్ట్స్ లో మెజర్ చేస్తారు. 1 గిగా అంటే 100 క్రోర్స్ అని అర్థం గాయస్, అండ్ హెర్ట్స్ అంటే టైం అని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1.8 గిగాహెర్ట్స్ ప్రాసెసర్ ఉంటే, సో దాని యొక్క క్లాక్ స్పీడ్ ని మనం న్యూమరికల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేస్తే 180 క్రోర్స్ అంటే సెకండ్కు 180 కోట్ల సార్లు ఆ క్లాక్ వైర్ ఏదైతే ఉంటుందో అది ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఆన్ అండ్ ఆఫ్ ఎందుకు అవుతుందంటే ప్రాసెసర్ లో జరిగే ప్రతి ఒక్క ప్రాసెసింగ్ ని దాని కంట్రోల్ ఉంచుకోవడానికి, అంటే ఒక సింక్ ఫామ్ లో పెట్టుకోవడానికి ఈ ప్రాసెసర్ వైర్ అంటే క్లాక్ వైర్ ఏదైతే ఉంటుందో అది ప్రతి సెకండ్కు ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అండ్ మన మెయిన్ కంప్యూటర్ స్పీడ్ కూడా ఇదే క్లాక్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ముందుగా చెప్పినట్లు ఈ ప్రతి ఒక్క వైర్ లో కూడా కొన్ని కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉంటాయి గైస్. అండ్ నేను ముందుగా చెప్పినట్లు 0 అంటే ఆఫ్ అని ట్రాన్సిస్టర్ కి అర్థం, అండ్ అదే విధంగా 1 అంటే ఆన్ అని అర్థం. సో 0 అనే సిగ్నల్ ప్రాసెసర్ దగ్గర నుంచి వచ్చిందంటే ఈ ట్రాన్సిస్టర్ దాని గుండా ఫ్లో అవుతున్న ఎలక్ట్రిసిటీని కట్ చేస్తుంది. అండ్ అదే విధంగా 1 అనే సిగ్నల్ ప్రాసెసర్ దగ్గర నుంచి వచ్చిందంటే ఈ ట్రాన్సిస్టర్ దాని గుండా కట్ చేసిన ఎలక్ట్రిసిటీని మరీ దాని గుండా ఫ్లో అయ్యేలా చేస్తుంది అన్నమాట. సో ఈ ట్రాన్సిస్టర్స్ అన్ని ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఒక ప్యాటర్న్ ని క్రియేట్ చేస్తాయి అన్నమాట. సో ఇదే క్రియేట్ అయిన ప్యాటర్నే
మనకి ఫైనల్లీ అవుట్పుట్ గా వస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా కంప్యూటర్ ప్రాసెసర్ లోని ప్రాసెసింగ్ యూనిట్ లో జరుగుతుంది. అండ్ వచ్చిన ఈ స్ట్రిప్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ని ప్రాసెసర్ అల్గారిథమిక్ యూనిట్ కి పంపి ట్రాన్స్లేట్ చేయమని దానికి సిగ్నల్ పంపుతుంది. సో అది ఏం చేస్తుంది అంటే, దానికి వచ్చిన జీరో అండ్ వన్ సీక్వెన్స్ ని, అంటే మనం ముందుగా ఏదైతే ఇన్పుట్ ఇచ్చుంటామో ఆ ఫామ్ లోకి దాన్ని కన్వర్ట్ చేసి అవుట్పుట్ డివైజెస్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా డిస్ప్లే చేస్తుంది. ఇలా ఒక సిపియు మనం ఇచ్చిన డేటాని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఒక సింపుల్ ట్రాన్సిస్టర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ క్రియేట్ చేసే ఒక యూనిక్ సీక్వెన్స్, అంటే జీరో అండ్ వన్ ప్యాటర్నే మనం ఈరోజు చూస్తున్న ఎన్నో అవుట్పుట్స్కి ప్రధాన కారణం. అలాగే మనం ఆడే గేమ్స్ కావచ్చు, మనం చూసే వీడియోస్, ఆడియోస్, ఏదైనా కానీ బేస్ ఏదంటే ఈ ట్రాన్సిస్టర్. ఈ ట్రాన్సిస్టర్ ఆన్ అండ్ ఆఫ్ అవుతూ క్రియేట్ చేసే ప్యాటర్నే. గైస్, మీకు కానీ మా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ రింగ్ ద బెల్ ఐకన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, బై.